హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. ఈ వీడియోలో మనం నడుము నొప్పులు రావడానికి కారణాలు ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో నడుము నొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. మనం ముఖ్యంగా కామన్గా ఇవాళ ఎందుకు ఇంతమందిలో నడుము నొప్పి ఎక్కువైతుంది అంటే, ఎక్కువగా కూర్చోవడం వల్ల నడుము నొప్పి అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే మొబిలిటీ లేకపోవడం. అంటే ఒకప్పుడు ఆటలు బాగా ఆడుకునేవాళ్ళు పిల్లలు, ఈవెన్ ఊర్లలో పెరిగే పిల్లలు అయితే ఇంకా బాగా ఆడుకుంటూ ఉంటారు గ్రౌండ్స్లో. ఇక్కడ ఏంటంటే సిటీలో మనకి గ్రౌండ్స్ తక్కువ, ఎక్కడైనా ఆడాలంటే క్రికెట్ గ్రౌండ్స్ బుక్ చేసుకొని ఊరవతల క్రికెట్ స్టేడియంస్కి వెళ్ళి ఆడాల్సిన పరిస్థితి. స్కూళ్ళు కూడా ఎక్కువ స్కూళ్ళల్లో గ్రౌండ్లు కూడా సరిగ్గా ఉండవు. సో వివిధ కారణాలు, ఇంకా ఫోన్లు చూసుకుంటాము, ఎక్కువసేపు ఫోన్లో స్పెండ్ చేయడము. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది చిన్నప్పటి నుంచే పిల్లల నుంచి, ముఖ్యంగా సిటీలో పెరిగే వాళ్ళైతే. అలాగే నేచర్ ఆఫ్ వర్క్, ఒకప్పుడు ఏంటంటే పని ఒక రకంగా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ల్యాప్టాప్ ముందు కూర్చొని చేయడమే పని అయింది. సో దీనివల్ల కూర్చొని ఉండడము, ముఖ్యంగా లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, లేదా ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ కానివ్వండి, అకౌంటెంట్లు కానివ్వండి, లేదా హాస్పిటల్లో కూర్చొని ఓపీ చూసే డాక్టర్లు కానివ్వండి, లేదా కూర్చొని ఉండే సిస్టర్లు కానివ్వండి, బిల్డింగ్ పీపుల్ కానీ ఎవరైనా సరే కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, ఈ కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ముందేమో మజిల్ స్ట్రెయిన్ అంటాం, మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాగ స్టార్ట్ అవుతుంది ఆ ప్రాబ్లమ్. వీళ్ళు కనుక సరైన కేర్ తీసుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకని ఏదేమైనా కానీ ఇనీషియల్గానే మనం కేర్ తీసుకోవాలి. ఎలా కేర్ తీసుకోవాలి? ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనం వాకింగ్ చేయడము, అటు ఇటు తిరగడము, వాటర్ ఎక్కువ తాగితే టాయిలెట్ వస్తుంది కాబట్టి అరగంటకు టాయిలెట్కి వెళ్ళడము. సో ఇలాగా మీరు ఎవ్రీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకసారి అయినా కుర్చీలోంచి లేచి అటు ఇటు తిరగగలిగితే ఒక అలారం పెట్టుకొని మీకు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. సో ముందుగా మనం మజిల్ స్ట్రెయిన్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా మిగతా కారణాల గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద అదర్ రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్? సో ఇట్స్ నాట్ జస్ట్ ద మెకానికల్ బ్యాక్ పెయిన్, దెర్ ఆర్ సెవెరల్ అదర్ రీజన్స్. సో నెక్స్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే యంగ్ పేషెంట్స్లో డిస్క్ బల్జ్ కామన్గా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే సేమ్ మనం అనుకున్నట్టు ఈ ప్రాబ్లం ప్రొలాంగ్ అయినా, లేదా వాళ్ళు ఒక్కొక్కసారి సడన్గా వంగి బరువులు ఎత్తుతారనమాట. అది చాలా జాగ్రత్తగా చూడాలి, చేయాలన్నమాట. అలా చేయకుండా మనం సడన్గా వంగేసి బరువులు ఎత్తామనుకోండి, నడుము మీద డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నర్వ్ రూట్స్ని ప్రెస్ చేస్తుంది ఇక తర్వాత స్టేజ్లో. దాన్ని రాడికులోపతి అంటారు. కాలంతా గుంజుతుంది అనమాట. కుడివైపు గులా గుచ్చితే డిస్క్ వచ్చి కుడివైపు గుచ్చింది అనుకోండి, కుడిన్న వైపు నర్వ్ రూట్స్ని, ఆ కాలంతా లాగుతుంది. ఇప్పుడు కరెంట్ ఎట్లయితే బయట నుంచి ప్రతి రూమ్కి సప్లై వెళ్తుందో, సో కరెంట్ మెయిన్ ఆఫ్ చేస్తే ఆ లైన్ అంతా పోతుంది కదండి. అలాగే అంతే, ఇక్కడ కూడా అంతే. ప్రతి వెర్టిబ్రా దగ్గర అటొక నరు రూట్, ఇటొక నరు రూట్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో మీకు రైట్ సైడ్ కనుక డిస్క్ జారి రైట్ సైడ్ నరు రూట్ని ప్రెస్ చేస్తే కుడి కాలంతా లాగుతుంది. సో ఇలాంటివి అనేవి మనం చూస్తూ ఉంటాం, ఓకేనా? సో ఒకటి మెకానికల్ బ్యాక్ పెయిన్, ఇంకోటి డిస్క్ ప్రాబ్లం సంబంధించినవి. సో అదే ఇలా ఎక్కువైతే దీన్ని రాడికులోపతి అని కూడా అంటారన్నమాట. సో ఇక మిగతా కారణాలు ఏంటి అని కనుక చూసుకుంటే, కొంతమందిలో వెన్నుపూసకి, బ్యాక్కి, నడుముకి టీబీ కూడా రావచ్చు. సో మీకు ఆశ్చర్యం రావచ్చు, టీబీ ఎందుకు వస్తుందండి? ఎస్, టీబీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టీబీ అనేది ఓన్లీ ఊపిరితిత్తులకే రావాలని లేదండి, ఒక్కొక్కసారి తుంటికి రావచ్చు, మోకాలికి రావచ్చు, అట్లానే వెన్నుపూసకు కూడా రావచ్చు. అలాగా కొన్ని రేర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ మైలోమా అని చెప్పేసి, అదొక రేర్ ట్యూమర్ అనమాట, అంటే క్యాన్సర్ అని చెప్పొచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా పేషెంట్కి ఏంటంటే ఒక్కొక్కసారి సడన్గా వెన్నుపూసలో నొప్పి స్టార్ట్ అవుతుంది, విపరీతంగా నొప్పి ఉంటుంది. సో అందుకనే మనం అవసరమైనప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు, ఇంకా అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఒక్కోసారి కిడ్నీలో పెయిన్ కూడా బ్యాక్ పెయిన్ లాగా పేషెంట్ చెప్తూ ఉంటాడు. ఒక్కోసారి తుంటి నొప్పి కూడా బ్యాక్ పెయిన్ లాగా పేషెంట్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, పిఐడి అంటారు. సో వాటికి సంబంధించిన నొప్పులు కూడా బ్యాక్ పెయిన్ లాగా చెప్తూ ఉంటారు. సో అవసరం అనుకుంటే అల్ట్రాసౌండ్, అబ్డోమెన్ స్కాన్ కూడా చేయించి కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా, సో యూట్రస్ గురించి, యూట్రస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలన్నమాట. సో మెకానికల్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్, అదే కనుక ఎక్కువైతే రాడికులోపతి, తర్వాత టీబీ రావచ్చు, వెన్నుపూసలు ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు లైక్ టీబీ, లేదా ట్యూమర్స్ లైక్ మల్టిపుల్ మైలోమా రావచ్చు.
సో కొంతమందిలో ఆస్టియోపోరోసిస్ వల్ల కూడా వెన్నుపూసలో ఫ్రాక్చర్లు అయ్యి వెన్నుపూసలో నొప్పులు అనేవి మనం చూస్తూ ఉంటాం. అందుకనే సఫిషియంట్గా డైలీ కాల్షియం తీసుకోవడము, విటమిన్ డి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రోజు కనీసం ఒక 40 మినిట్స్ అయినా ఎండలో ఉండేటట్టు చూసుకోవాలి. బిఫోర్ మార్నింగ్ 10 o'clock అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 3 o'clock ఎండలో ఉండడం వల్ల మనకు ఆ సన్లైట్ తగలడం వల్ల విటమిన్ డి అనేది మనకి సఫిషియంట్గా దొరుకుతుంది. అలాగే మనం తినే ఫుడ్స్లో కూడా సఫిషియంట్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇంకా స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ హ్యాబిట్ ఆపేసుకోవాలి. ఎందుకంటే స్మోకింగ్ ఈజ్ అసోసియేటెడ్, స్మోకింగ్ ఉన్నప్పుడు ఈ స్పైన్ ఇష్యూస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో స్మోకింగ్ వల్ల చాలా రకాల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి స్మోకింగ్ ఏమైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలి. ఇంకా కొన్ని రేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని, డిఫ్యూజ్ ఇడియోపథిక్ స్కెల్టల్ హైపరాస్టోసిస్, డిష్ అని, ఇవన్నీ కొన్ని రేర్ డిసీజెస్ అన్నమాట బ్యాక్ పెయిన్కి. తర్వాత లంబార్ కెనాల్ స్టీనోసిస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. లంబార్ కెనాల్ స్టీనోసిస్ యూజువల్గా కొంచెం వయసు పెద్దవాళ్ళలో, 50 ఏళ్ళ వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మెయిన్గా ఏంటంటే సడన్గా వంగకూడదు, బరువులు ఎత్తకూడదు, బరువు కంట్రోల్లో పెట్టుకోవాలి, మన హైట్కి తగ్గ బరువు ఉండాలి, ఓకేనా? సో ఈ జాగ్రత్తలు పాటించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.